హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే టమోటా కర్రీ అన్నమాట. అది పచ్చడి లాంటిది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒక 2 వీక్ దాకా నిలువ ఉంటుంది, 1 మంత్ దాకా కూడా ఉంటుంది అన్నమాట. మనం చేసే ప్రాసెస్ మట్టి ఉంటుంది. ఇది చాలా 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 అంటే చాలా బాగుంటుంది. అసలు ఒకసారి తింటే అసలు మీరు వదిలిపెట్టరన్నమాట. అంత బాగుంటుంది, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే రోజు మారే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇది ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టమాటాలు నేను 1.5 కేజీ తీసుకున్నాను అన్నమాట. ఇంకా అవి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని, ఇంకా చూడండి మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. చాలా వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 1 అది ఉంటుంది కదా వెల్లుల్లిపాయి, అదంతా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా పోపు దినుసులు వేసుకోండి. అంతే, ఒకవేళ కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకుంటే లే. చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఆనియన్ వేసుకోవద్దు, ఎందుకంటే పచ్చడి అనేది నిలువ ఉండాలి కదా, అందుకనేసి. చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఉంటాయి దాంట్లో, చాలా 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 టేస్టీగా ఉంటాయండి. ఇంకా మీరు కావాలంటే ఇంకా వేసుకోండి, ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇది నేను అప్లోడ్ చేస్తున్నా, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు 10:30 కా వస్తుంది అన్నమాట. అప్లోడ్ చేస్తున్నా కొంచెం బాగా నిద్ర వచ్చేస్తుంది. చూడండి మొత్తం ఇందులో టమోటా వేసుకోవాలి. మొత్తం టమోటా వేసుకొని మనము అందులో కొంచెం సాల్ట్, అలాగే ఇంకా పసుపు వేసుకోవాలి. మనము దీంతో మసాలా కూడా అసలు ధనియాల పొడి అట్లా ఏం కాదు. చూపిస్తాను చూడండి, చాలా చాలా అసలు మీరు ఏం మసాలాలు కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మీరు ఒకవేళ 1 మంత్ దాకా ఉండాలి అనుకుంటే మీరు చింతపండు యాడ్ చేసుకోండి. మనం పులుపుగా ఉంటేనే కదా అది చెడిపోదన్నమాట, ఆడవకుండా ఉంటుంది. చింతపండు వేసుకోండి. నేను ఇక్కడ నాకైతే ఇది 1-3 రోజులు వస్తుంది అంతే. మా ఇంట్లో చాలా బాగా తింటారన్నమాట ఇవి. చూడండి నేను 1.5 కేజీ వేసుకున్నాను కదా, అసలు 1 డే 2 డే ఉంటుందంటే అనమాట. చాలా మేము డైలీ ఇదే తింటాం, చాలా బాగుంటుంది. అసలు ఇంట్లో ఉంటేగినా అసలు ఏ కూరలు కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనం అలాగే నూనెలో మనం వాటర్ ఏం వేయద్దు, అలాగే మగ్గుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఒట్టిమిరపకాయలు, అలాగే మెంతులు అన్నమాట. కొన్ని మెంతులు తీసుకోండి, ఒట్టిమిరపకాయలు. చూడండి నేను కొన్ని వేసుకున్నాను అన్నమాట. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మెంతులు ఎక్కువద్దు, లేకుంటే చేదు అవుతుంది అన్నమాట. చాలు, ఇంకా అసలు ఏ మసాలా కూడా అవసరం లేదు. ఈ 2 ఉంటే చాలన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే ఇంకా మీరు తిని చూస్తే, చేసుకొని ట్రై చేసి చూడండి, అసలు మీరు వదిలిపెట్టరు. ఇంకా అంత బాగుంటుంది అన్నమాట, నిజం రియల్గా చెప్తున్నా నేను. ఎందుకంటే మేము ఇంట్లో తింటాము, చాలా చాలా ఇష్టం మాకైతే. మా బాబు కూడా తింటాడు, చాలా ఇష్టం వాడికి కూడా. కొంచెము మంట ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇవి ఎక్కువ కూడా మనం వేయించకూడదు, ఓన్లీ ఊరికి ఎలా వేసుకొని ఇలా తీసుకోవాలంతే. మెంతులు ఎక్కువ వేగిపోతే మనకి చేదవుతుంది అన్నమాట, బాగుండదు, స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనకు చూడండి, నేనైతే వాటర్ వేయలేదు, మీరు కూడా వాటర్ వేసుకోకండి. అసలు వాటర్ వేయకూడదు అన్నమాట ఇందులో, ఓన్లీ ఆయిల్లోనే మనం మగ్గిపోతాయి ఇవి. మనకు ఆల్రెడీ టమోటా అంటేనే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా. మొత్తం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గాలన్నమాట అది. అంతలోకి ఇవి మిక్సీకి వేసేసుకున్నాం, పొడి వేసేసుకోవాలి. చూడండి ఇంకా ఈ పొడి మొత్తం వేసేసుకోవాలన్నమాట. మనం ఒకవేళ సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి. మీకు కావాలంటే చెప్తున్నా కదా చింతపండు వేసుకోండి. నేను ఇక్కడ వేయటం లేదనమాట, ఎందుకంటే నాకు చాలా రోజులు ఉండదు కదా, అందుకనేసి వేసుకోలేదు. ఇంకా నాకు ఆ పులుపుకి ఆ కారంకి సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్,
చూడండి. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అసలు పచ్చడి ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇలా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.